తెలుగు సినిమా స్వర్ణయుగం చూస్తున్న రోజుల్లో లేడీ హీరోలు ఇద్దరే ఇద్దరు ఉండేవారు. ఒకరు భానుమతి, మరొకరు అంజలీ దేవి. ఆ రోజుల్లోనే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించిన ఘనత వీరిద్దరిది. అంజలీ దేవి ఎన్టీఆర్, అంజలీ దేవి ఏఎన్ఆర్ అని టైటిల్స్లో వేసిన సందర్భాలు ఎన్నో. హీరోయిన్ అనగానే అందం, అభినయం ఉండి తీరాలి. వీటితో పాటు అణకువ, ఆలోచన జోడిస్తే ఆ హీరోయిన్ పేరు అంజలీ దేవి. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తుంది ఏ హీరోయిన్ అయినా. కానీ అంజలీ దేవి ఇందుకు భిన్నం. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తెల్లయిన తర్వాతే ఆమె నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. 1927 May 14 పెద్దాపురంలో పుట్టారు. స్కూల్కు వెళ్లాల్సిన వయసులోనే ఆమె స్టేజీ ఎక్కారు. తన 6వ ఏట కృష్ణలీల నాటకంలో బాలకృష్ణుడుగా, హరిశ్చంద్రలో లోహితాస్యుడిగా నటించారు. కాకినాడలోని బర్మాషల్ కంపెనీ ఉద్యోగులంతా కలిసి ఓ నాటక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని నాటకాలు ప్రదర్శించేవారు. ఆ సమాజానికి ఆదినారాయణరావు నాటకాలు రాస్తుండేవారు. అంజనీ కుమారి తండ్రి నౌకయ్య ఆదినారాయణరావు స్నేహితులు. అలా ఆదినారాయణరావుకు, అంజనీ కుమారికి పరిచయం. కాకినాడలోని యంగ్ మనీ హ్యాపీ క్లబ్కు ఆర్గనైజర్గా కూడా ఉండేవారు ఆదినారాయణరావు. కస్తూరి శివరావు, ఎస్వి రంగారావు, రేలంగి, సూర్యకాంతం వంటి వారు ఆ రోజుల్లో ఆ క్లబ్ కళాకారులే. అంజనీ కుమారి కంటే ఆదినారాయణరావు వయసులో చాలా పెద్ద. ఆయనతో పరిచయం, ప్రేమ, పెళ్ళి ఇవన్నీ ఓ కలలా జరిగిపోయాయి. ఆ రోజుల్లో సవాళ్లను స్వీకరించడంలో ముందుండే కథానాయిక ఎవరని అడిగితే అంజనీ కుమారి పేరే వినిపిస్తుంది. సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి ఆమె 16 ఏళ్ల కన్య కాదు, 2 పిల్లల తల్లి. అంజలీ దేవికి ఎదురైన తొలి సవాల్ ఇది. కష్టజీవి అనే సినిమాతో అంజలీ దేవి హీరోయిన్గా పరిచయం కావాలి. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత గొల్లభామలో అవకాశం వచ్చింది. ఈ సినిమాతో అంజనీ కుమారి అంజలీ దేవిగా మారిపోయింది. గొల్లభామ చిత్రంలో వ్యాంపు వేషం వేయడంతో ఆ తర్వాత వరుసగా బాలరాజు, కీలగుర్రం, మదాలస వంటి చిత్రాల్లో అటువంటి పాత్రలే వచ్చాయి. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 20 చిత్రాల్లో నటించారు అంజలీ దేవి. వీటిల్లో తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. కీలగుర్రం చిత్రంలో రాక్షస కన్య వేషం వేయనంటే అత్యధిక పారితోషికం ఇచ్చి అంజలీ దేవిని ఒప్పించారు. ఆ సినిమాకు ఆమె 30,000 రూపాయలు తీసుకున్నారు. 1949 నాటి మాట ఇది, అంటే 73 ఏళ్ల క్రితం. అంజలీ దేవికి ఉన్న వ్యాంప్ ఇమేజ్ను మార్చేసిన సినిమా శ్రీ లక్ష్మమ్మ కథ. 1950 వచ్చింది ఆ సినిమా. ఆ వేషం ఆమెకు ఇవ్వవద్దని అందరూ అభ్యంతరం చెప్పినా దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య వినిపించుకోలేదు. అంజలి ముఖంలో సౌమ్యత ఉంది, తప్పకుండా రాణిస్తుంది అని ఆ సినిమా తీశారు. శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రానికి పోటీగా కృష్ణవేణి నటించిన లక్ష్మమ్మ చిత్రం తయారై విడుదలయ్యింది. అంజలీ దేవి చిత్రంలో బూతు పాటలు ఉండడంతో జనం ఆ చిత్రాన్ని తిరస్కరించారు. కానీ నటిగా అంజలికి మంచి మార్కులు పడ్డాయి. అదే ఏడాది అంజలి రామారావు జంటగా పల్లెటూరు పిల్ల చిత్రం విడుదలయ్యింది. హీరోగా ఎన్టీఆర్కు అదే తొలి సినిమా. ఇందులో ఒక సన్నివేశంలో అంజలి ఎన్టీఆర్ను చెంప మీద కొట్టే షాట్ను 22 సార్లు తీయాల్సి వచ్చింది. ఓపికగా 22 సార్లు ఆమెతో చెంప మీద కొట్టించుకున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో అక్కినేని కూడా మరో హీరోగా నటించారు. ఇక అప్పటి నుంచి 26 చిత్రాల్లో ఆయన సరసన నటించారు అంజలి.
1949లోనే అంటే పరిశ్రమకు వచ్చిన 3 ఏళ్లకే అంజలీదేవి నిర్మాత అయ్యారు. అంజలీదేవి దంపతులు అక్కినేని, మేకప్ మ్యాన్ గోపాలరావు కలిసి మాయల మారి చిత్రం నిర్మించారు. 1953లో అంజలీదేవి ఆదినారాయణరావు కలిసి అంజలి పిక్చర్స్ సంస్థ నెలకొల్పి పరదేశీ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రంతోనే శివాజీ గణేశన్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తరువాత వరుసగా అనార్కలి, సువర్ణ సుందరి, రుణానుబంధం, భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య వంటి చిత్రాలు నిర్మించారు. వీటిల్లో అక్కినేని హీరో. ఎన్టీఆర్తో మాత్రం ఒకే ఒక్క చిత్రం స్వర్ణమంజరి నిర్మించారు. అక్కినేని నిర్మాతలుగా తమ మీద ముద్రపడడంతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి డేట్స్ అడిగే సాహసం చేయలేకపోయారు అంజలీదేవి దంపతులు. కాంతారావు హీరోగా సతీ సుమతి, ఎస్వి రంగారావు హీరోగా సతీ సక్కుబాయి, శోభన్ బాబు హీరోగా చండీ ప్రియ వంటి 25 సినిమాలు నిర్మించారు అంజలీదేవి, ఆదినారాయణరావు. నిర్మాతలుగా ఆకాశ పంచులు అందుకున్నారు, అగాధపు లోతులు చూశారు. సినిమా హిట్ అయితే కార్లు కొనడం, ప్లాఫ్ అయితే వాటిని అమ్మేయడం అంజలీదేవి చేసేవారని ఆ రోజుల్లో అనేవారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్లతో కలిసి మరపురాని చిత్రాల్లో నటించారు. హాస్యనటుడు రేలంగి సరసన కూడా పక్కింటి అమ్మాయి చిత్రంలో నటించారు అంజలి. 6 పదులు తన సినీ జీవితంలో దాదాపు 400 చిత్రాల్లో అంజలీదేవి నటించారు. వీటిలలో లవకుశ చిత్రం అంజలిని తెలుగువారిళ్లలో సీతమ్మ తల్లిని చేసి కూర్చోబెట్టింది. ఆ రోజుల్లో చాలామంది ఇళ్లలో సీతారాములుగా నటించిన అంజలీదేవి, ఎన్టీఆర్ల చిత్రపటాలు దేవుడి మందిరంలో కనిపించేవి. తెలుగు నేలకు అంజలీదేవి షూటింగ్స్కు వస్తే రైతులు ఉరికంకులు కోసుకువచ్చి ఆమె పాదాల దగ్గర ఉంచేవారు. ఆడవాళ్ళు చీర జాకెట్టు ఇచ్చి పాదాలకు నమస్కరించేవారు. తెలుగులో చాలామంది నటీమణులు భక్తి పాత్రలు పోషించారు, కానీ వారెవ్వరికీ దక్కిన గౌరవం, అరుదైన ఘనత అంజలీదేవికి దక్కింది. వదిన గారి గాజుల చిత్రంతో వదిన పాత్రలకు, రంగుల రాట్నం సినిమాతో తల్లి పాత్రలకు టర్న్ అయ్యారు అంజలీదేవి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక కూడా హీరోయిన్ పోకడలు చాలామందిని విడిచిపెట్టవు, కానీ ఇందులో అంజలీదేవికి మినహాయింపు ఇవ్వాలి. కాలంతో ప్రయాణం చేయడం, కాలానుగుణంగా మారడం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. క్యారెక్టర్ నటిగా కూడా అద్భుత ప్రస్థానం ఆమెది. ఏ హీరోల పక్కన కథానాయికగా నటించారో వారికే అక్కగా, తల్లిగా, వదినగా, అమ్మగా నటించి మెప్పించారు. ఆమె నటించిన చివరి చిత్రం మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న అంజలీదేవికి రఘుపతి వెంకయ్య అవార్డు తప్ప పద్మ అవార్డులు ఏమీ రాకపోవడం విచారకరం. అంజలీదేవికి 2 కుమారులు. నానమ్మ వారసత్వాన్ని నిలబెట్టాలని అంజలీదేవి మనవరాలు అనురాధ సాయి కొన్ని చిత్రాల్లో నటించారు, కానీ పేరు తెచ్చుకోలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.